బాలికపై అత్యాచారం కేసులో డిఎస్పీ ప్రసాద్ తప్పుదోవ పట్టిస్తున్నారని, బాలికకు మేం అండగా ఉంటామని అత్యాచార వ్యతిరేక కమిటీ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురంలో బాలికపై అత్యాచారం చేసిన మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాలికకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, అత్యాచార వ్యతిరేక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొండాపురం మండలంలో జరిగిన దారుణ సంఘటన, ఆ సంఘటన మీద అధికారులు కేసును తప్పుతో పట్టిస్తున్నారని మేము ముక్తకంఠంగా ప్రజా సంఘాలుగా మేము ఆర్డీఓ కార్యాలయం ముందు నిన్న ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేయడంలో ఎమ్మటే మేము చేస్తున్న తర్వాత ధర్నా అయిపోయిన క్రమంలో ఇమీడియట్లుగా ఆ ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు కొంతమంది స్పందించి మా డిఎస్పీ గారి పట్ల ఇలా తప్పుడు సమాచారాలు ఇస్తున్నారని చెప్పి సిఐ గారు, ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. సరైన ఆధారాలు ఉంటేనే మేము మాట్లాడతాం. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, ఆ అమ్మాయి నాకు న్యాయం చేయండి అని చెప్పి లబోదివ్వమంటుంటే దాని అధికారులు మాత్రం ఎటువంటి చొరవ తీసుకోకుండా ఆ అధికారి వివరించిన తీరు పట్ల మేము నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు లేదా? మా బాలికని మీరు కొట్టలేదా? సాక్ష్యం, ప్రత్యక్ష సాక్షి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టాం. ఎవరైతే మీరు కొట్టారో, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి ఒక బాలిక మైనర్ బాలికని ఏ విధంగా చేసుకుంటారని చెప్పి మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తాము. ఒక అధికారి ఇలా చేయడం అంటే కాబట్టి రక్షక పట్టులు అంటే రక్షక పట్టులా మీరు లేక భక్షక పట్టులా అని చెప్పి కూడా మేము అడుగుతాము. ఎందుకంటే ఈ రోజు రక్షణ కల్పించాల్సిన మీరే ఒక మైనర్ బాలికను చేయి చేసుకొని ఈ కేసును తప్పుదోవ పట్టించిన అన్ని రకాలుగా ప్రయత్నించి ఉన్నతాధికారులకు దృష్టి కూడా ఇదే విషయాన్ని మేము తీసుకెళ్లాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బాలిక న్యాయం చేయాలా? ఈ ఉన్నతాధికారులు ఏమంటే స్పందించాలి ఈ విషయంపై. ఖచ్చితంగా ఉన్నతంగా న్యాయం చేసే విధంగా ఎవరైతే ఆ బాలికను అత్యాచారం చేశారో వారిని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలా? సరైన విచారణ జరపాలా? విచారణ జరిపేంత కొరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే మీరు కేసును తప్పుదోవ పట్టించడానికి మాపై ప్రకటన చేస్తారా? నిజంగా ఉంటే ఈరోజు మేము ప్రత్యక్ష సాక్షిని ఇక్కడ పెట్టాం. ఆ ప్రత్యక్ష సాక్షి నిజం చెప్తా ఒకప్పుడు జరుగుతూ ఉంది. ఈ జర్నలిస్టుల సభలో స్వయాన ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో, స్వయం బాధితులనే చెప్తా ఉంటే మీరు ఏ విధంగా జరగలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఒక్కసారి అధికారులు కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ కేసుపై సరిగ్గా సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరైతే డిఎస్పీ గారు ఎంఆర్పీ చేయి చేసుకున్నారో, ఎస్ఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.